Say that it feels right. Hi friends, welcome to Satya Kitchen. ఈ రోజు మీకు ఎంతో ఆరోగ్యానికి మంచిదైన తోటకూర ఫ్రై అనేది చేసి చూపిస్తా చూడండి. తోటకూర చూసారా కలర్ ఎలా ఉందో? ఇది బెంగళూరు తోటకూర అంటారండి. మనం డైలీ తోటకూర రైస్తో తీసుకుంటే, కొంచెం డైలీ కంపల్సరీ తీసుకుంటే మనకి విటమిన్ ఏ అనేది బాగా లభిస్తుంది, బ్లడ్ కూడా బాగా పడుతుందండి. కొంతమందికి రక్తం తక్కువ ఉందంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇలా తోటకూర అనేది డైలీ కొంచెం రైస్తో పెడితే, డైలీ పెడితే మనకి రక్తం అనేది చక్కగా బాగా పడుతుంది, బాడీకి రక్తలేం అనేది ఉండదు. తోటకూర అయితే తీసుకున్నాను నేను, వాటిని కట్ చేసాను. కట్ చేసి కర్రీ చేసే ముందైతే వాటిని కడిగేసేసాను. తాలింపు అయితే రెడీ చేస్తున్నాను. వెల్లుల్లిపాయ, ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కరివేపాకు, అవన్నీ తాలింపు వేయాలండి. ఒక ఉల్లిపాయ అనేది చిన్న చిన్న పీసుల్లో కట్ చేసి ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేయాలి బాగా. ఉల్లిపాయ వేస్తే టేస్ట్గా ఉంటుందండి ఫ్రైకి. తాలింపు దినుసులన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఉల్లిపాయ ముక్కలు చీలకల్లా కట్ చేసి వేద్దాము. చూసారా, అయితే బ్రౌన్ కలర్ రావాలి. వచ్చిన తర్వాత మనం కట్ చేసిన తోటకూర కూడా యాడ్ చేద్దాము. దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేద్దామండి ఉల్లిపాయ ముక్కల్లో. మనకి ఫ్రై అవుతుంది బాగా, ఉల్లిపాయ త్వరగా ఫ్రై అవుతుంది. సాల్ట్ అనేది వేస్తే కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాము. తర్వాత మనం కడిగిపెట్టిన తోటకూర అయితే మనం ఫ్రై చేద్దామండి తాలింపులో వేసి. బాగుంటుందండి తోటకూర ఫ్రై అనేది. మనం రోజు డైలీ కంపల్సరీ రైస్తో కొంచెం వేరే కర్రీ తిన్నా కొంచెం తోటకూర అనేది డైలీ తింటే అందరూ హెల్దీగా ఉంటారు, రక్తలేం అనేదే ఉండదు, బాగుంటారు పిల్లలు. మనం కొంచెం కారం అనేది యాడ్ చేద్దామండి. కారం కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అనేది మీడియం ఫ్లేమ్లో మగ్గ పెడదాము. తోటకూరలో వాటర్ అంతా దగ్గర కంటే ఎగిరిపోతుందండి, అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. కర్రీ సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్టయితే కర్రీ రెడీ అయిపోయింది. కమ్యూనిటీ పోస్ట్కి అయితే విడుదలైందండి, కమ్యూనిటీ పోస్టులు కూడా పెడుతున్నాము. సబ్స్క్రైబర్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. టైం వాచ్ కూడా దగ్గరలో అయితే ఉన్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బై అండి.